అమ్మా నమస్కారం. నమస్కారం సార్. నటుడు, నిర్మాత, అంతేకాకుండా రాష్ట్రీయ తెలుగు సమాఖ్యకి బ్రాండ్ నిర్మాతను గా తల్లి నిర్మాతను కాదు రచయిత. మీరు మంచి సినిమా మళ్ళీ నిర్మించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. త్వరగా ఈసారి నేను రాస్తాను మీ సినిమాకి, మీరు నిర్మించాలి తప్పకుండా. తనికెళ్ళ భరణి గారు మన ఆత్మీయ అతిథులే కాకుండా మనకి రాష్ట్రీయ తెలుగు సమాఖ్యకి చాలా దగ్గరి ఆత్మీయులు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మొదరా వందనాలు వంశీ రామరాజు. అమెరికా నమో నమః. రామరాజు గారు నేను ఆటకు వచ్చాను. గాడపల్లి సుందరరావు గారు ఆట ఆటలో ఉన్నాను నేను ప్రస్తుతం అవధానానికి వెళ్ళబోతూ. అవునవును చెప్పారు చెప్పారు. మిమ్మల్ని ఎక్కడ ఉన్నా కూడా మేము వెంటాడుతాం, వేటాడుతున్నాం, మేము వెనక పడుతున్నాం. ఎక్కడ అక్కల 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 ఎందుకంటే వేటాడాల్సింది దొరకని వాడికి. మేము ఎల్లప్పుడు తిరాస రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, మేము ఎప్పుడు సమాఖ్యకి ఎప్పుడు చాలా ఆత్మీయుణ్ణి. అందులో డౌట్ ఏముంది? మా రాళ్ళపల్లి సుందరరావు గారు, మిగతా మిత్రులు, మొన్న ఆవిడ మా హీరోయిన్ గారికి కూడా సత్కారం చేశాం ఇక్కడ. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారికి చేశాం. అలాగే మా వంశీ రామరాజు గారికి, అదే ఇందాక వచ్చినప్పుడు ఒక మెసేజ్ పెట్టారు 20వ తారీఖున ఏదో సత్కారం అని. బట్ ప్రాబబ్లీ ఐఎమ్ హియర్ టిల్ 18th జూలై. సరే, ఏదేమైనా ఇవాళ అదే ఘంటసాల గారి కార్యక్రమం కంటిన్యూస్ గా ఇంత నిరవధికంగా నిరాటంకంగా జరుగుతున్నందుకు ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు తెలిసి మా బాల్యం అంతా, బాల్యం నుంచి యవ్వనం నుంచి వార్ధక్యం దాకా ఒక మధురమైన స్మృతి ఘంటసాల. ఎందుకంటే చిన్నప్పుడు ముక్కోటి దేవతలను వాడుతుంటే మురిసిపోయేవాళ్ళం. అలాగే తెలుగు సినిమా పల్లెటూళ్ళలో ఆరంభం నమో వెంకటేశతో ప్రారంభమయ్యేది. నమో వెంకటేశ అంటేనే సినిమా ద్వారాలు తెచ్చుకునేవి, వెంకటేశ్వర స్వామి ద్వారాలు తెచ్చుకున్నట్టు సినిమా హాళ్ల ద్వారాలు తెచ్చుకునేవి. అలాగా తెలుగు జాతితోటి, తెలుగు జీవంతోటి ముడిపేసుకున్న జీవితం ఘంటసాల గారిది. ఘంటసాల గారిని ఎప్పుడు తెలుసుకున్నా ఒక స్ఫూర్తి. ఎందుకంటే ఎంతో పెదకళ్ళేపల్లిలో పుట్టి ఆ చిన్న వయసులో సంగీతం మీద అభిమానంతో వెళ్ళిపోయి, ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. కాకపోతే మేము ఆనందించే విషయం ఏమిటంటే ఒక మహానుభావుడు ఎదిగే క్రమంలో తను ఎప్పుడు ఏ సభ, అమెరికాకు వచ్చినా వేరే చోటుకు వచ్చినా సభా ప్రారంభంలో ఉపన్యాసం కనుక ఇవ్వదలుచుకుంటే నా జోలెలో తొలి ముద్ద వేసిన ఆ తల్లి ఆశీర్వచన ఫలమే నా జీవితం అనే అంత వినయంగా వినమ్రంగా చెప్పుకున్న మహానుభావుడు ఘంటసాల. మరి బహుశా ఆ తల్లి అంత దీవెనో, ఆ మాధుర్యం కంఠంలో. ఎందుకంటే ఘంటసాలను తలుచుకుంటే హృదయం పులకించిపోతుంది. ఘంటసాల మన మధ్య లేడనే భావన కూడా లేదు ఇన్నేళ్లుగా. అది ఆశ్చర్యం ఏమిటంటే ఘంటసాల శత జయంతి అంటే ఏదో ఇంకో పుట్టినరోజు అనుకుంటున్నాం తప్ప మన ఘంటసాల మన మధ్య లేడనే భావన ఏనాడు లేదనమాట. అలాగే ఎన్నో జీవితంలో ఎన్నో మలుపుల్లో ఆయన పాటలు మమ్మల్ని సేదతీర్చాయి, ఎంతో గొప్ప అనుభూతిని కలగజేశాయి, ఎంతో స్ఫూర్తినిచ్చాయి. పైగా గతంలో, అంటే గతంలో కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చాను, తెలియని కోణం చాలా మందికి ఘంటసాల గారు పుట్టి శ్రీరాములు గారు మన తెలుగు రాష్ట్రం కోసం ఉపవాసం చేసి మరణిస్తే ఆ శవాన్ని పట్టించుకోనప్పుడు ఈ విషయం ఘంటసాల గారికి తెలిసి స్వయంగా తను వెళ్ళి ఆ శవాన్ని తీసుకుని మోసుకుంటూ జాతీయ గీతాలు పాడిన మహానుభావుడు ఘంటసాల. ఎంతో స్ఫూర్తి నింపిన వాడు. అలా అప్పుడు మన టంగుటూరు వేరే సంఘం పంతులు తెలుగు వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ ఈ దేశం కోసం మరణించిన ఈ మహానుభావుణ్ణి గుర్తుంచుకోండి, అమర జీవిం చెయ్యండి అన్నప్పుడు అంచేత అలాంటి, అంటే కేవలం ఒక సంగీత కళాకారుడే కాకుండా సామాజిక బాధ్యత, ఆ దేశం పట్ల ప్రేమ ఉన్న ఒక మహా వ్యక్తిత్వం ఘంటసాల గారిది. ఘంటసాల గారిని నేను పర్సనల్ గా చూడలేదు కానీ చెన్నై వెళ్ళిన కొత్తలో 5 ఇంటిని దర్శించాను. అంటే ఏమిటంటే ఇప్పుడు దేవుడు లేకపోయినా ఆ గుడి ఉంది అక్కడ, అతని ఆత్మ అక్కడ పరిభ్రమిస్తోంది.
అలాంటి ఘంటసాల గారిని స్మరించుకున్నాను. ఉత్తరోత్తర నాకు ఘంటసాల రత్నకుమార్ మంచి మిత్రుడు. ఒకసారి మేమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన, ఎప్పటికైనా నా జీవితంలో ఒక కోరిక ఉంది, అదేమిటంటే ఘంటసాల గారి మ్యూజియం. ఆయన ఆయన దుస్తు వాడిన దుస్తులు, ఆయన వాడిన కలము, ఆయన కూర్చున్న కుర్చీ, ఆయన వాడిన తంబూర, ఆయన చెప్పులు, ఆయన వాచి, ఇవన్నీ నేను చూడడం జరిగింది. చాలా ఆత్మీయంగా ప్రేమ కంటే ఇప్పుడు మనకి మహానుభావులు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ధరించినవి, వాళ్ళు వాడినవి మనకి ఉంటే ప్రాతస్మరణీ, ఇలా అవన్నీ మనం చూస్తే ఓహో వీటిని వాడారా వీళ్ళు అన్న ఒక వాళ్ళ భావన కలుగుతుంది మనకి. అలాంటి పాపం ఆ కోరిక తీరకుండానే ఘంటసాల రత్నకుమార్ గారు వెళ్ళిపోయారు. మరి ఇది అది చెన్నైలో ఉంది. మరి రాష్ట్రం వాళ్ళు లేదా మన గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా కొంత శ్రద్ధ తీసుకుంటే ఆ మహానుభావుడి మ్యూజియం తాలూకా. ఎందుకంటే ఇప్పుడు బాలా ఇందుర్తి గారు అట్లాంటాలోంచి చాలా బృహత్తర కార్యక్రమం ఘంటసాలకి భారతరత్న కావాలి అని సంతకాల సేకరణ చేస్తున్నారు. నిజానికి బాలా ఇందుర్తి గారు చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎందుకంటే ఆయన గతంలో కొన్ని కోట్లు వెచ్చించి మన భగవద్గీతని మన గంగాధర్ ద్వారా ప్రాచుర్యానికి తీసుకొచ్చిన మనిషి. అలాగే ఈసారి భారతరత్న ఎలా అయినా సరే ఘంటసాలకి రావాలి అన్న కంకణం కట్టుకున్న మనిషి. అంచేత మీరు ఇప్పుడు కూడా ఈ సభలో కూడా ఈ మన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కూడా ఈ విషయమై కాస్త వాళ్ళతో కలిసి సంతకాల సేకరణ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అమెరికా కాదు అంతరిక్షంలో ఉన్న ఘంటసాల మనవాడు, ఆయన గురించి ఎప్పుడైనా సరే మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ జై ఘంటసాల, జై తెలుగు తల్లి, శుభం భూయా, శివోహం.